లకు అందరి కూడా శుభాకాంక్షలు దీని పెద్దలు గౌరవలు ముఖ్య అతిథిగా వచ్చిన మా పెద్దన్న హరీశన్న గారు అదే మాదిరిగా మా సీనన్న గారు మా గాంధీన్న గారు మా చైర్మన్ సీనన్న గారు మిగతా అధికారులు పత్రికా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఈ రోజు ఒకటేసారి 15000 మంది కొత్తగా రిక్రూట్ అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య రాష్ట్రంగా తయారు చేయాలని కంకణం కట్టుకున్న అదే మాదిరిగా మన హరీశన్న గారు దానికి తోడు మన సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం చూస్తున్నాం నాడు చూస్తున్నాం 9 సంవత్సరాల కింద చూస్తున్నాం ఒక ఆశావర్లకు విలువ లేదు ఒక ఫెసిలిటీస్ సరిగా లేవు ఒక రిక్రూటర్ సరిగా లేవు సాలిడ్ సాలని జీతాలు కూడా టైంకు రాకపోవు మీకు పట్టించుకునే నాదుడే లేడు మీరు మామూలు మనుషులు గారు ఒక తల్లి సేవ కంటే ఎక్కువ చేస్తారు తల్లి సేవ కంటే కూడా తల్లి సొంతం తల్లి కూడా సేవ చేయది దానికంటే ఎక్కువ సేవ చేసేటోళ్ళు మీరు ఆశా వర్కర్స్ మీరు ఒక మాతృమూర్తులు కలిగో దైవములు మీరు దేవతామూర్తులు మీరు మీరు అంత పెద్ద ఉద్యోగంలోకి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు భగవంతుడు మీకు మంచిగా మీ పిల్లలను మీ కష్టాన్ని గుర్తిస్తాడు తప్పకుండా కేసీఆర్ గుర్తించిండు మీ కష్టాన్ని భగవంతుడు కూడా గుర్తించి మీ పిల్లలకు గొప్ప గొప్ప పదవులు ఇప్పిస్తాడు గొప్పలు అవుతారు మీ పదవులు మీరు సేవ చేస్తే మేము ఇంత సేవ చేస్తున్నాం మేము ఇంత కష్టపడుతున్నాం ఇంత బాధపడుతున్నాం రాత్రింబగళ్ళు సొంతం భార్య చేయది భర్త చేయది తల్లి చేయది కొడుకు చేయరు ఎవ్వరు చేయరు ఆ సేవలు మీరు చేస్తున్నారు కాబట్టి తెలంగాణ గవర్నమెంటే గుర్తుపట్టినరు మన హరీశన్ననే గుర్తుపట్టినరు మీకు ఇంకా ఇప్పుడు ఇచ్చేది కూడా పెద్ద గొప్ప ఏం కాదు ఇంకా ఇవ్వవలసిందే మీకు ఇంకా పెంచవలసిందే ఇంకా చేయవలసిందే కాబట్టి మనకు కొద్దిగా కరోనా వచ్చి 100,000,000,000 2 ఏళ్ళు కరోనా వచ్చి గవర్నమెంట్కు 100,000,000,000 నష్టమైంది తప్పకుండా మీ అందరికీ కూడా మంచి వేతనాలు వస్తాయి మళ్ళీ ఇప్పుడు 3వ సారి 5 నెలలు అయితే మళ్ళీ 3వ సారి కూడా హ్యాట్రిక్ ప్రభుత్వం మనదే వస్తుంది మీరందరూ కూడా కష్టం మీ కష్టం ఫలితం